ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ఫ్ ఐసోలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే స్వీయ నిర్బంధం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే ఒక చిన్న గ్రామం ప్రపంచానికి ఒక సంకేతం ఇచ్చింది, ఒక చిన్న గ్రామం ప్రపంచం కళ్ళు తెరిపించింది, ఒక చిన్న ద్వీపం, అది గ్రామం అనడానికి కూడా లేదేమో, ఒక చిన్న ద్వీపం యావత్ ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా వాళ్ళ గ్రామానికి రాకుండా స్వచ్ఛందంగా ఐసోలేషన్ ప్రకటించుకున్న ఒక కుగ్రామం ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఒక వార్తగా నిలిచింది. ప్రతి ఒక్కరి దృష్టి ఆ గ్రామం వైపు పడింది. అదేంటి, ఆ డీటెయిల్స్ ఏంటని ఒకసారి చూసుకుంటే గనక, మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న అతి చిన్న ద్వీపమైన పంజు అనే ఒక గ్రామం తనకు తానే సెల్ఫ్ ఐసోలేషన్ ప్రకటించుకుని మొత్తం యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచింది. థానే జిల్లాలోని వాసాయి తహసీల్ పరిధిలో ఉన్న ఈ పంజు గ్రామం సముద్రం పక్కనే ఉన్న అతి చిన్న ఒక ద్వీపం. అంటే దాదాపు 1400 మంది జనాభా ఉండే ఈ చిన్న గ్రామం కరోనా వైరస్ ప్రబలకుండా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ డెసిషన్ తీసుకొని సెల్ఫ్ కేర్ తీసుకున్నారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూలీ నాలి వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళే. వాళ్ళేమి పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు. అక్కడేమి సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేరు. ఎవరో పెద్ద అంటే పెద్ద పెద్ద బడా బడా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూలీ పని చేసుకునే వాళ్ళే. అందరూ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళే. వాళ్ళు ఈ కరోనా ఎఫెక్ట్ గురించి తెలుసుకున్నారు. ఈ కరోనా మహమ్మారి వస్తే తమ కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయని చెప్పి ముందు జాగ్రత్త తీసుకోవాలనుకున్నారు. స్వీయ నిర్బంధం ఒకటే కాదు, గ్రామం మొత్తం ఐసోలేషన్గా మార్చేశారు. సెల్ఫ్ ఐసోలేషన్ గ్రామంగా ఆ గ్రామాన్ని మార్చేసుకుని సెల్ఫ్ ఐసోలేషన్కి వెళ్ళిపోయి ప్రపంచానికి ఆ గ్రామం ఒక ఆదర్శంగా ఇప్పుడు మనం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే పంజా గ్రామస్తులు అంతా ఇంటి నుంచి బయటికి రాకుండా వాళ్ళకి వాళ్ళే కట్టడి చేసుకుని స్వీయ నిర్బంధంలో ఉన్నారు. గ్రామంలోకి పర్యాటకులు రాకుండా కూడా నిషేధం విధించారు. మహారాష్ట్రలో తీవ్రంగా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మంచి పర్యాటక ప్రాంతమైన పంజు ద్వీప గ్రామం పూర్తి ఐసోలేషన్స్లోకి వెళ్ళి కరోనాని అరికట్టేందుకు గ్రామస్తులే సొంత నిర్ణయం తీసుకోవడం నిజంగా యావత్ ప్రపంచం హర్షించదగ్గ విషయం. ప్రతి గ్రామం గనక ఇట్లా ఆలోచిస్తే ఈ కరోనాని తరిమి కొట్టడం పెద్ద కష్టతరమైన పనేం కాదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.